విశాఖ శ్రీహరిపురం పవన్పుత్ర నగర్లో యువతి ఆత్మహత్య చేసుకుంది. సుమన్ కుమారి అనే యువతి తన అభిమాన హీరో ఆత్మహత్యను తట్టుకోలేక సూసైడ్ చేసుకుందని పోలీసులు తెలిపారు. कितना सर भैया? बॉलीवुड हीरो सुशांत सिंग राजपूत ను ఎంతగానో అభిమానించే సుమన్ కుమారి అతని మృతితో కలత చెందింది. దీంతో ఇంట్లో తన బెడ్రూమ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుమన్ కుమారి ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఉండేది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. యువతి ఆత్మహత్యకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మధుశ్వేత, ఈరోజు విశాఖలో ఇదొక కుటుంబంలో మాత్రం కలవరం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్పూత్ చనిపోయారనే కారణంగానే మనస్తాపం చెందిన ఓ యువతి 16వ తారీఖున సూసైడ్ చేసుకుంది. అయితే మొదటగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తారు. అయితే అనంతరం ఆమె వద్దనున్న వ్యక్తిగత సమాచారం తీసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేయగా ఆమె మొబైల్ లో చూడగా సుశాంత్ రాజ్పూత్ చనిపోయిన తర్వాత ఆ వచ్చిన వార్తలు కావచ్చు, టిక్టాక్ వీడియో చూడొచ్చు, ఇవన్నీ కూడా చూసి ఆమె డిప్రెషన్ గురైనట్టు చెప్తుంది. అయితే సుశాంత్ రాజ్పూత్ 14వ తేదీన తన నివాసంలో ముంబైలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి కూడా ఆమె ముభావంగా ఉండడం, ఎవరితో మాట్లాడకపోవడమే ఈ యొక్క ఆత్మహత్య కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అయితే మొదటగా ఈమె బీహార్ చెందిన వాసిగా చెప్తున్నారు. బీహార్ అంటే జార్ఖండ్ డైనమైట్ ధోని ఎక్కువగా ఇష్టపడేదని, క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని, ధోని ఏదైతే సినిమాను రీమేక్ చేశారో ఆ ధోని సినిమాను తీసిన సుశాంత్ రాజ్పూత్ ని ఎక్కువగా ఇష్టపడడం, ఆ వీడియోలు చూడడం, టిక్టాక్ చేయడం, దీనిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ గా ఉండేదని చాలా ఎక్కువగా అభిమానం చూపించారు. సుశాంత్ రాజ్పూత్ చనిపోయిన తర్వాత మాత్రం ఆమె మాత్రం మనస్తాపన గురైందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం విశాఖలో ములగాడ మండలం శ్రీహరిపురం కాలనీ చెందిన ఈమె ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్ గా పనిచేస్తున్నట్టు చెప్తున్నారు. పోలీసులు మాత్రం మొదటగా దీన్ని అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసిన తర్వాత దర్యాప్తులో వెళ్లిన తర్వాత ఈ సుశాంత్ రాజ్పూత్ చనిపోయిన కారణంగానే మనస్తాపానికి చెంది మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. మధుశ్వేత. ఓకే సతీష్.